రైతు బిడ్డగా రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరయ్య అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు. సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్వరాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదవశాత్తు ఏ రైతైనా మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల బీమా పథకం తీసుకువచ్చి నిరుపేద రైతు కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. గత పాలకుల హయాంలో ఏ రైతు చనిపోయినా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందాలంటే ఎన్నో పైరవులు చేయాల్సి ఉండేదని అయినా నష్టపరిహారం వచ్చేది కాదన్నారు. మన సీఎం కేసీఆర్ గారు రైతు బాంధవుడు, రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. రైతు బీమా అనే పథకాన్ని రైతులకు ఏమన్నా అనారోగ్యంతో కానీ లేకుంటే ఇతర కారణాలతో కానీ మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆ కుటుంబాన్ని అండడం ఉండడానికి గత 5 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు రైతు బీమా అనే పథకాన్ని ప్రారంభించిండు. నేటితోటి ఆగస్టు 15 తోటి ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రైతుల పక్షాన సీఎం కేసీఆర్ గారికి విధంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక సుమారు 37 లక్షల మందికి ఈ రైతు బీమా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఇప్పటి వరకు 1 లక్షకు పైచీలు రైతులు మరణించగా వాళ్లకు 5000 కోట్లకు పైగా మనకు ఇన్సూరెన్స్ అవకాశం కూడా కల్పించారు. ఈ సందర్భంగా మన కేసీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ అవాకులు చెవాకులు ప్రతిపక్ష నాయకులు గమనించాలి. ఇలాంటి రైతుహిత కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఉన్నాయా అనే విషయం గమనించాలి. ఒక రైతు బిడ్డ కేసీఆర్ గారు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు మన రైతు బీమా పథకం పెట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టి 5 సంవత్సరాలు నిండడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు, తెలంగాణకు మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు ఏదన్నా ఒక రైతు చనిపోయిందంటే ఆపద్బన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుండే. నేను ప్రత్యక్ష రాజకీయాలలో 20 ఏళ్ళ నుంచి ఉన్నా, కానీ ఏ రోజు కూడా ఆపద్బన్ స్కీము చనిపోయిన రైతులందరికీ ఇయ్యలేని పరిస్థితులు ఉండే. ఒక ఫైల్ సంగారెడ్డికి పట్టుకొని పోతే దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చులకే పోతుండే. అవి కూడా పూర్తి స్థాయిలో ఆ సంవత్సర కాలంలో చనిపోయిన అందరికి కూడా ఆ పథకం వర్తించకపోవు. తర్వాత పిఎం కిసాన్ అని ఒకటి పెట్టి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం, దానికి కూడా 10-15 వేల రూపాయలు ఖర్చు అవుతుండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసము రైతు బంధు పథకము, రైతు బీమా పథకం పెట్టి ఈరోజు రైతు బీమా పథకం ద్వారా ఎంతోమంది రైతులకు మేలు చేసినటువంటి ఘనత సీఎం కేసీఆర్.